డాక్టర్ గారు, ఇక వాటర్ కన్సంప్షన్ గురించి, ఎంత వాటర్ తీసుకోవాలి డేలో, అంతేకాకుండా ఏజ్ని బట్టి మారుతుందా, జెండర్ని బట్టి కూడా ఇది మారుతుందా? రైట్. సో వాటర్ ఇంటేక్ అనేది ఒక్కొక్క టీవీ ఛానల్లో కానీ, ఒక్కొక్క బాబాలు కానీ, లేకపోతే డాక్టర్స్ కానీ డిఫరెంట్గా చెప్తున్నారు. సో బేసిక్గా ఏంటి అంటే, మీకు వాటర్ తాగాలనిపించినప్పుడు తాగండి, లేదంటే వద్దు. ఎందుకంటే ఒక్కొక్కరి జెనెటిక్స్ డిఫరెంట్. ఓకే, మీకున్న వాటర్ అవసరం నాకు ఉండదు, ఎందుకంటే జెనెటిక్గా డిఫరెన్స్ ఉంటుంది. అదే కాకుండా వాటర్ అనేది అందరికీ వన్ సైజ్, ప్రతి ఒక్క ఏంటంటే, కొంతమంది చెప్తారు, నేనే చూశాను, ఒక బాబా చెప్తారు రోజుకి 8 లీటర్లు వాటర్ తాగాలని. ఓకే, 8 లీటర్లు వాటర్ తాగా చాలా అన్హెల్దీ అది. అదే కాకుండా ఇది చాలా డే పైన డిపెండ్ అయింది. సో మీ బాడీ బిల్డ్ వేరే. సో మీరు 5 ఫీట్ హైట్ ఉన్నారా, 6 ఫీట్ హైట్ ఉన్నారా, మీరు తీసుకోవాల్సిన వాటర్ డిఫరెంట్. మీరు ఏం పని చేస్తున్నారు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారా, లేకపోతే ఎండలో పని చేస్తున్నారా, దానిపైన డిఫరెంట్ ఉంటుంది. అదే కాకుండా జెండర్, మేలా ఫీమేలా. సో మీ బిల్డ్ ఎలా ఉంది, హెవీ బిల్డా లో బిల్డా, పారామీటర్స్ ఉంటాయి. బెస్ట్ ఏంటంటే, మీకు వాటర్ తాగాలనిపించినప్పుడు, ఎంత తాగాలనిపించినప్పుడు అంత తాగండి. సో ఎక్కువ వస్తుంది, వామిటింగ్ వస్తుంది అంటే అవాయిడ్. వాటర్ అనేది నాచురల్గా మీరు ఎంత తాగాలనిపిస్తే అంతే తాగాలి. సో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ఎక్కువ తాగడం కానీ తక్కువ తాగడం కానీ చేయండి. అంటే వాటర్ బాడీ వెయిట్లో కూడా ప్రభావం చూపిస్తుందా, వాటర్ ఎంత తీసుకుంటున్నామనే దానికి సంబంధించి? బాడీ వెయిట్ అనేది అంటే ఒబేసిటీ అలా అంటున్నారు, ఒబేసిటీకి దీనికి సంబంధం ఉండదు. సో ఈ వాటర్ ఒబేసిటీ మనకేంటి, ఫ్యాట్ డిపాజిషన్ వల్ల. సో వాటర్ అనేది, మీరు ఇప్పుడు మీరు వెయిట్, నా వెయిట్ 57 ఉంటుంది, నేను 1 లీటర్ వాటర్ తాగి ఎక్కితే 58 ఉంటుంది. సో అంతేగాని దీనివల్ల ఒబేసిటీకి వాటర్కి ఏం లింక్ ఉండదు. అంటే కొంతమంది చెప్తున్నారు ఈ మధ్య వాటర్ ఎక్కువగా తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు అని చెప్తుంటారు కదా. లే, ఎక్కువగా అంటే మరి నేను చెప్పినట్లు రోజుకి 8 లీటర్లు 10 లీటర్లు అట్లా తీసుకుంటే మీకు హైపోనాట్రీమియా వచ్చి, అంటే వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓకే. సో ఏది ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి. సో నేను చాలామందిని చూశాను, రిలీజియస్ గురువ్స్ చెప్తుంటారు మీరు మెడిటేషన్ చేస్తుంటారు, మీరు మెడిటేషన్ చేసినప్పుడు మీకు వాటర్ ఎక్కువ కావాలి, ఓకే కొంచెం ఎక్కువ తీసుకోండి, అంతేగాని వాటర్ మీకు వామిటింగ్ వచ్చినా, లేకపోతే మీకు ఈ హైపోనాట్రీమియా వచ్చి సైకలాజికల్ సింప్టమ్స్ వాళ్ళపైన కొంతమంది తీసుకునే వాళ్ళని చూసి చనిపోయే వాళ్ళని కూడా చూసాను. సో ఓవర్ కన్సంప్షన్ కూడా మంచిది కాదు. వాటర్ అనేది కూడా ఒక అడిక్షన్. ఓకే. సో ఈ అడిక్షన్ వల్ల చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. కమింగ్ టు ప్రోబయోటిక్స్, అంటే ప్రోబయోటిక్స్ అంటే ఏంటి, వాటిని ఎందుకు తీసుకోవాలి డాక్టర్ గారు? యా, ప్రోబయోటిక్స్ అంటే ఏంటంటే, సో మనకు గట్ ఉంటుంది, మన లార్జ్ ఇంటెస్టైన్ ఉంటుంది. లార్జ్ ఇంటెస్టైన్లో మనం ఎప్పుడైతే ఫైబర్ వెళ్తుందో, సో మన గట్ హెల్త్ మెయింటైన్ చేయడానికి ప్రోబయోటిక్స్ అనేవి చాలా అవసరం. ప్రోబయోటిక్స్ ఎలా వస్తాయి, మనకు పెరుగులో ఉంటాయి, మామూలు పెరుగు కాదు, పుల్లని పెరుగు. పుల్లని పెరుగులో ఇదేమవుతుందంటే, ఆ లాక్టోజ్ని యూజ్ చేసి ఇవి డెవలప్ అవుతాయి అన్నమాట. ఈ లాక్టోజ్ అంతా మనకు కన్జ్యూమ్ చేసి ఆల్కహాల్గా మారి, సో అక్కడ మనకు ఈ ప్రోబయోటిక్స్ అనేవి పెరుగుతాయి. సో ఈ ప్రోబయోటిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మన గట్ హెల్త్కి. సో మన గట్ ఫ్లోరాకి చాలా ఇంపార్టెంట్. సో మీరు రోజు పుల్లటి మజ్జిగ తాగితే, మీకు పెరుగు ఉంటుంది, పెరుగు మీరు పెరుగు నాచురల్గా మీకు ఏదైనా అనిమల్ నుంచి మంచి మిల్క్ తెచ్చుకొని, అంటే ప్యాకెట్ పాలు కాకుండా మంచి మిల్క్ తెచ్చుకొని దాన్ని తోడేస్తాను. తోడేసినప్పుడు మీకు పైన మంచి ఒక థిన్ లేయర్ ఆఫ్ వాటర్ వస్తుంది, అది కంప్లీట్లీ కార్బోహైడ్రేట్. ఆ వాటర్ని పక్కకు పడేసి మీరు ఉత్త పెరుగు ఉంటుంది కదా, ఆ పెరుగుని 2-3 డేస్ అలానే పెట్టి పుల్లగా అయిన తర్వాత తీసుకుంటే, సో ఇట్ ఈస్ వెరీ గుడ్. అంటే మీకు ఇమ్యూనిటీ, అంటే దిస్ ఈజ్ నాట్ ప్రూవ్డ్ బట్ సమ్ పీపుల్ సే దెర్ ఆర్ ఎవిడెన్సెస్ దట్ ఇట్ కెన్ ఇంప్రూవ్ యువర్ ఇమ్యూనిటీ కూడా. సో బేసిక్గా ఈ ప్రోబయోటిక్స్ అనేది చాలా మంచిది, కాకపోతే సాలిడ్ ప్రూఫ్ కానీ సాలిడ్ డిస్ప్రూఫ్ కానీ ఏది లేదు, ఏది కరెక్ట్గా చెప్పలేం. బట్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ వెన్ యూ కన్జ్యూమ్ ప్లెంటీ ఆఫ్ ప్రోబయోటిక్స్. ప్రోబయోటిక్స్ అంటే ఏం లేదు, మీ పుల్లటి పెరుగుని మంచి మజ్జిగ చేసుకొని దాంట్లో ఫ్రెష్గా ఏమన్నా ఫ్రెష్ వెజిటబుల్స్ ఏమన్నా, ఆనియన్ కానీ టమాటో కానీ మీరు ఏమైనా వేసుకుంటారా, వేసుకొని తాగడం అనేది రైతాలాగా చాలా మంచిది. ఓకే.